సమాఖ్య విలువల కేంద్రం తూట్లు పడుతుంది ఇదిగో సి ఎస్ కుమార్ ఏక్ నంబర్ చోర్ మత్ బిట బిహారీ ముఠ బిహారి గ్యాంగ్ కి నాయకుడు బీహార్ నుంచి వీళ్ళు వచ్చిర్రు బీహార్ బాగుపడ్డది ఆ బాగుపడదమ్మ బీహార్ నుంచి బీహార్ ను వీళ్ళు వదిలేసి రిముఠ బీహార్ బాగుపడ్డది తెలంగాణలో దిగి తెలంగాణ నేడే కాక రాక నేడు వికారాబాద్ రానున్న బాతాల పోసేట్టి నూతన కలెక్టర్ అమ్ము ఇదేనా ఇగో సమస్యల సుడిగుండంలో వికారాబాద్ పాలకులపై దుమ్మెత్తిపోస్తున్న స్థానికులు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఇగో ఇవి రోడ్లు వికారాబాద్ బడ్లు వికారాబాద్ పాఠశాలలు ఇగో ఈ నాలుగో తరగతి కాడ చెప్పులు ఇచ్చి పెడితే వాన గుట్టుక ఏడో తరగతి కాడ అవుతుంది అవుతున్నాయి ఇగో వికారాబాద్ కాడ మళ్ళీ చేస్తాడు ఈ తొమ్మిది సమస్యలు చదవాలి మనం జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్ని ని చూడండి కేసీఆర్ను కష్టాలు చూడమంటారు వికారాబాద్ ప్రజలు ప్రభుత్వ దవాఖానాలను చూడండి బుగ్గ మరియు కోటుపల్లి రోడ్డును చూడండి నడి రోడ్డులో స్తంభాలను చూడండి శిథిలావస్థలో ఉన్న బ్రిడ్జిని చూడండి బీచ్మెంట్ మీద కట్టి వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను చూడండి డివైడర్ లేని లేని రోడ్డును చూడండి ప్రహరీ గోడ లేని పాఠశాల భవనాలను చూడండి వేళ్ళు వెళ్ళు ఒక్కసారి పీటులో చూడ కొత్త గడి రోడ్డు గుంతలకు పైకి వెళ్ళి చూడండి వీటిని చూసిన తర్వాతనే మిగతా ప్రారంభోత్సవాలు చేయండి ఇవి కూడా మచ్చుకొని మాత్రమే ఇలాంటి సమస్యలు మరెన్నో ఉన్నాయి వికారాబాద్కి పోతున్నావు వికారం తప్పినోడా ఇంకా ఏ కేసీఆర్ అంటేనే కోపం వికారాబాద్ పోతుండే వికారం తప్పినోడు ఇంకా కొసమేరిపోయిన రాశి ఉంది చూడు సీఎం కేసీఆర్ వస్తున్నారని పట్టణంలో కలెక్టర్ భవనం వరకు కిలోమీటర్ దూరం రోడ్డును రాత్రి రాత్రి అధికారులు అధికారులు వేశారని స్థానికులు చెప్తున్నారు మహా రాత్రి రాత్రి వేసినప్పుడు ఒక కిలోమీటర్ రోడ్డు ఆవు ఇక నాతో ఉంది ఉందా ఉంది ఉంది